మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు లేటు వయసులో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ప్రేమలో పడుతున్నారు, డేటింగులు కూడా చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కొంతమంది సెలబ్రిటీలు 50-60 సంవత్సరాలు దాటా కూడా పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కంటున్నారు. ఉదాహరణకు సీనియర్ నరేష్ 60 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. రీసెంట్గా తాను సహజీవనం చేస్తున్న పవిత్ర లోకేష్తో పిల్లలు కనేందుకు చాలా ఫిట్గా ఉన్నానని బహిరంగంగానే కామెంట్ చేశాడు. టాలీవుడ్ హీరో కృష్ణంరాజుకు మొదట ఒక కుమార్తె పుట్టింది, తర్వాత కుమారుడి కోసం ఎదురు చూశారు, అయితే మళ్ళీ కూతురే పుట్టింది. చివరకు 56 ఏళ్ల వయసులో కూడా కృష్ణంరాజు మరో కుమార్తెకు జన్మనిచ్చారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా. ఆమెకు విడాకులిచ్చి లగాన్ సినిమా సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో 50 ఏళ్లు పైబడిన తర్వాత లేటు వయసులో కూడా పిల్లలను కన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్తో విడాకులు తీసుకున్న తర్వాత 46 ఏళ్ల వయసులో తన మూడో భార్య అన్నా లెజ్నోవాను వివాహం చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ సీనియర్ హీరోయిన్ రాధికను రెండో వివాహం చేసుకున్నాడు. 2001లో వీరిద్దరు పెళ్లి చేసుకోక 2004లో వీరికి రాహుల్ అనే బాబు జన్మించాడు. ఇక ప్రకాష్ రాజ్ కూడా మొదటి భార్యకు విడాకులిచ్చి బాలీవుడ్ డాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు లేటు వయసులో జన్మనిచ్చాడు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నిర్మాత దిల్ రాజు మొదటి భార్య అనిత చనిపోవడంతో తేజస్విని అనే మహిళను 50 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.